పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టుగా మీరు చెప్పేటువంటి సొల్లు కబుర్లు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి ఉత్తర కుమారుని యొక్క ప్రగల్భాలు వెలుకుతూ ఉన్నారు. ఉట్టికెక్కనామే ఆకాశానికి నిచ్చిన మెట్లేసినట్టుగా తెలంగాణను ఉద్ధరించమంటే ఏదో ఆంధ్రప్రదేశ్ వైజాగ్ స్టీల్ ప్లాంటు టెండర్లో పాల్గొంటామని, తెలంగాణలో మూతబడ్డ పరిశ్రమలకే దిక్కు లేదు, తెలంగాణ ఉద్యమంలో మీరు ప్రస్తావించినటువంటి అంశాలు, ఎన్నికల ముందు చేసినటువంటి హామీలు పూర్తిగా వాటిని అటకెక్కించేసి ఇవాళ తాడు బొంగరం లేకుండా మీరు మాట్లాడుతూ ఉంటే, 100 రోజుల్లో నిజాం చక్కెర ఫ్యాక్టరీ తెరుస్తా అని చెప్పారు, దాన్ని ఊసేలేదు. మరి ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి అల్విన్ ఫ్యాక్టరీ ఇవాళ మచ్చుక కూడా దాన్ని జాడలేవు, దాన్ని ఊసేయలేదు, దాని గురించి ఆలోచన లేదు మీకు. హిందుస్థాన్ మిషన్ టూల్స్ HMT వాచ్ అంటే అప్పుడు ఎంతో ఖ్యాతిగాంచినటువంటి ఆ కంపెనీ మూతబడితే దిక్కు దివాన లేదు. అజంజాహి మిల్సు, DBR మిల్సు, నేతా స్పిన్నింగ్ మిల్సు, ప్రాగా టూల్సు, రేయాన్సు, ఇప్పుడు ECIL కూడా ఇవాళ దాని పరిస్థితి ఏందో ఇవాళ అర్థం చేసుకోవచ్చు. HMT మూతబడితే ఆ భూముల మీద కన్నేసినటువంటి అధికార పార్టీ నాయకులు, నేను పార్లమెంట్లో ఆ ప్రశ్నను లేవనెత్తితే IDPL భూములు, HMT భూములు, తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రైమ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా గద్దల్లా తన్నుకుపోతూ ఉంటే HMT భూములు ఇవాళ దాని కాపలా లేకుండా అన్యాక్రాంతం అవుతుంటే దాని గురించి మాట్లాడేటువంటి ఊసు లేదు, ధ్యాస లేదు. సింగరేణిలో జరిగేటువంటి అవినీతి, కుంభకోణాలు, కొలువుల పేరు మీద జరుగుతున్నటువంటి భాగవతం, ఇవన్నీ కేంద్రం దృష్టిలో ఉండి జరుగుతున్నాయి. ఇవాళ జస్ట్ బికాస్ వీ హ్యావ్ 49% కాబట్టి ఏ రకంగా అమ్మకాలు జరిగినాయో ఆ కొలువులు ఇవన్నీ కూడా మీరే వార్తలు, వతాక శీర్షికలు వస్తున్నాయి. కాబట్టి వారు చెప్పినట్టుగా మీకు ఎనలేని ప్రేమ ఆంధ్ర వాళ్ళ మీద, అది రాజకీయాల కోసమా ఎందుకు వచ్చిందో, అంత అమాయకులు కాదు ఆంధ్ర ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మడానికి. మీరు మాట్లాడే మాటలు ఏ పౌరుషమైనటువంటి ఆంధ్ర ప్రజలు కూడా దాన్ని మర్చిపోరు. లంకను పుట్టిన వాళ్ళని రాక్షసులే అన్నారు, వాళ్ళ ఆర పలవాట్ల మీద, వాళ్ళ వేష మీద, భాష మీద ఎంత వ్యంగ్యంగా మాట్లాడారో మర్చిపోవడానికి మరియు ఆంధ్రులు. కాబట్టి మీ రాజకీయాల కోసం 2 రాష్ట్రాల ప్రజల మధ్యనో 2 రాష్ట్రాల కోసమో తాపత్రయపడితే ఇవాళ ఇంతవరకు మీకు ఆ పార్టీ గుర్తే లేదాడు, దిక్కే లేదు. జాతీయ పార్టీ అని సంవత్సరం నుంచి చెప్పుకుంటున్నారు, ఇన్ని ఎన్నికలు వచ్చినాయి, ఇన్ని రాష్ట్రాలు ఎన్నికలు వచ్చినాయి, ఏ ఒక్క దగ్గర పోటీ చేసే పాపన వాళ్ళు పైన రాష్ట్ర జాతీయ పార్టీ అప్కీ బార్ కిసాన్ సర్కార్ అంట. నాకు ఢిల్లీలో ఏమంటారు తెలుసా, పొరపాటు వెళ్ళికి వస్తే అప్కీ బార్ ఇక్కడ సర్కార్ అంటారు వాళ్ళు.